ఈరోజు వ్యవసాయ రంగం రైతు సంక్షేమం వీటికి సంబంధించి ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు అనేది మీరు చూస్తా ఉన్నారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా పూర్తిగా రైతు పక్షపాతిగా నేను ఉంటాను నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించి ఆ ప్రకారమే దీనికి అవసరమైన అన్ని రకాల కార్యక్రమాలు సహాయాలు పథకాలు చేస్తూ ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తా ఉంది ఇవాళ జాతీయ రైతు దినోత్సవంగా పేర్కొంటూ ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా దేశవ్యాప్తంగా పలు రైతు సంఘాలు స్పందిస్తూ ఉన్నాయి ఇదే సందర్భంగా చూసినప్పుడు కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది గతంలో ఎప్పుడైనా సరే ఒక విపత్తు వచ్చో ఒక తుఫాను వచ్చో ఒక కరువు వలనో పంట నష్టాలు జరిగితే ఆ పరిహారం 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత ఇచ్చేవారు కొన్నిసార్లు అయితే అసలు ఇవ్వను కూడా ఇవ్వకుండా ప్రభుత్వాలు ఎగ్గొట్టే 2014-15 నుంచి తీసుకుంటే 19 వరకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం సుమారు 2,000 కోట్ల రూపాయల ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు రైతును ఆదుకునే విషయంలో మనం చాలా అప్రమత్తంగా ఉండాలి చాలా సెన్సిటివ్గా ఉండాలి పంట ఎప్పుడు నష్టపోతే అప్పుడే వారికి పరిహారం ఇచ్చినట్లయితేనే దానికి సార్థకత ఉంటుంది తప్ప ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత సాయం చేస్తే దానివల్ల ఫలితం ఉండదనే ఉద్దేశంతో ఏ సీజన్లో పంట నష్టపోతే ఆ సీజన్లోనే పరిహారం ఇస్తామనే ఒక విధానాన్ని కూడా ఆయన తీసుకొచ్చిన విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా ఈ ప్రకారం నివార్ తుఫాను వచ్చింది ఇంచుమించు నవంబర్ చివరి వారంలో 24 నుంచి 28 తేదీ వరకు భారీ వర్షాలు తుఫాను వల్ల రాష్ట్ర వ్యాప్తంగా కురిశాయి కురిసి ఏ స్థితిలో అంటే అనంతపురం లాంటి జిల్లాలో కూడా తీవ్రమైన పంట నష్టాలు జరిగాయి అలాంటి పరిస్థితుల్లో మేము తక్షణమే పరిహారం ఇస్తామని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించి రేపు 29వ తేదీన పంట నష్ట పరిహారాలని నేరుగా ఆయన స్విచ్ ఆన్ చేయడం ద్వారా రైతుల అకౌంట్లో నష్టపోయిన రైతుల అకౌంట్లో వేయబోతున్నామని చెప్పి ప్రకటిస్తూ ఉన్నా ఇప్పటివరకు మనకున్న అంత సమాచారం తీసుకున్నాం తీసుకొని పంట నష్టాలకు సంబంధించిన రైతులకు సంబంధించిన వివరాలన్నీ కూడా గ్రామ సచివాలయాల్లోనూ రైతు భరోసా కేంద్రాల్లో కూడా డిస్ప్లే చేశాం రేపటి వరకు రేపు సాయంత్రం వరకు ఇంకా ఎవరైనా సరే నేను పంట నష్టపోయాను నా వివరాలు దీంట్లో లేవు అని అంటే నమోదు చేసుకునే అవకాశాన్ని మనం రైతులకు ఇచ్చాం రేపు సాయంత్రం వరకు నమోదు చేసుకున్న తర్వాత 29వ తేదీన తుది జాబితాలన్నింటినీ కూడా ఫైనలైజ్ చేసి అదే రోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్విచ్ ఆన్ చేయడం ద్వారా వారి అకౌంట్లో వేస్తాం ఇప్పటివరకు మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 1,000,000 ఎకరాల్లో పంటలు నష్టపోయినట్టుగా తుది జాబితా వచ్చింది 1,000,000 ఎకరాల్లో పంట నష్టపోయినట్టుగా తుది జాబితా వచ్చింది ఇంచుమించు 8.34 లక్షల మంది రైతులు నష్టపోయారు 645.99 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అంటే దాదాపు ఇటు హార్టికల్చరు అగ్రికల్చరు కలిపి 646 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారం ఇస్తాం ఇది చూసినప్పుడు 782,649 మంది వ్యవసాయ పంటలు పండించిన రైతాంగం 486,51,527 మొత్తం కలిపి అన్ని రకాల పంటలు నష్టపోయిన వాళ్ళు కలిపి దాదాపు 834,176 మందిని తేల్చడం జరిగింది పంట విస్తీర్ణం అయితే ఇంతకుముందే చెప్పినట్టుగా 12,01,000 ఇది 29వ తేదీన వేస్తూ ఉన్నాం ఇది కాకుండా రైతు వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ పథకం కింద
इव्वास इनस्टाट अदे रोजु इवाल गौरव मुख्यमंत्री जगनमोहन रेड्डी निर्णय केन्द्र इच्छेदी दा तो इट कौल रही आरओएफआर रही पीएम किसान दाट कवर का वारी दींट कवर इंचुमचु इनस्टाटे फल इनस्टाट तुम रूपये अंदेबा विषयानी आ रोजु రైత భరోసా కింద 1,09 కోట్లు అదే విధంగా ఈ 646 కోట్ల రూపాయలు పంట నష్ట పరిహారాన్ని రెండింటిని కూడా ముఖ్యమంత్రి గారు విడుదల చేస్తారు. ఇప్పటివరకు తీసుకున్నప్పుడు హైయెస్ట్ డ్యామేజెస్ ఎక్కడెక్కడ వచ్చాయని అనుకున్నప్పుడు ఇంచుమించు కృష్ణా గుంటూరు ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లా అదే విధంగా తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి విశాఖపట్నం చిత్తూరు జిల్లాల్లో హైయెస్ట్ పంట నష్టాలు జరిగాయి. ఆ వివరాలను కూడా మీకు విడుదల చేస్తాం. ఈ రకంగా చూసినప్పుడు లాస్ట్ సీజన్ అంతా కూడా జూన్ నుంచి వర్షాలు ప్రారంభమైనప్పుడు కూడా చూసుకుంటే చాలా మంచి వాతావరణంలో ఈ సీజన్ ప్రారంభమైంది. అనుకూలమైన వర్షాలు పడ్డాయి, రిజర్వాయర్లు నిండాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ తుఫాన్లు రావడం వల్ల పంట నష్టాలు కూడా సంభవించాయి. దీంతో మనం చూసుకున్నప్పుడు జూన్ నుంచి జూన్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు జరిగిన పంట నష్టాలకు అక్టోబర్ లో 136.14 కోట్ల రూపాయల పరిహారాన్ని అదే విధంగా అక్టోబర్ నెలలో జరిగిన పంట నష్ట పరిహారాలను నవంబర్ 17వ తేదీన 132.63 కోట్ల రూపాయలు అంటే 268.77 కోట్ల రూపాయలు మనం రైతుల అకౌంట్ లో వేశాం. ఈ చూసినప్పుడు ఈ నివార్ తుఫాను ఇది కలిస్తే ఈ ఒక్క సంవత్సరం ఈ ఒక్క సీజన్ లో సుమారు 1000 కోట్ల రూపాయల పంట నష్ట పరిహారాలను రైతులకు అందిస్తా ఉన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను.